పరలోకమందని మా తండ్రి, ప్రతి వారు చరిత్రలో దాగిన అనేక సంగతులు మీరు అందిస్తున్న దాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇది నన్ను కూడా మా జీవితాలకు అవసరమైన విలువైన మాటలు, సమాజం నేర్చుకోవాలని మీరు ఆశపడిన పరలోక సంబంధమైన జ్ఞానపూరితమైన సంగతులను మేము ధ్యానించుచుండగా మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. వాక్యాన్ని నేర్చుకోవడానికి సిద్ధపడుతున్న మేము ఏ విషయాన్ని మేము మానవ బుద్ధితో ఆలోచించకుండా కేవలం మీ ఆత్మ సహాయంతోనే ఆలోచించడానికి మమ్మల్ని నడిపించండి తండ్రి. చెబుతున్న నేను మీ యొక్క మహిమను దొంగిలించేవానిగా కాకుండా నన్ను నేను మరుగు చేసుకుంటూ సమాజానికి మీ యొక్క మహిమను మిమ్మును పరిచయం చేయడానికి, తెర వెనక పాత్రగా వాడబడడానికి మంచి మనసుతో నన్ను వాడుకోండి తండ్రి. వింటున్న మీ పిల్లలకి అర్థం చేసుకునే మంచి మనసును అనుగ్రహించండి. విన్న సంగతులను ఆ హృదయంలో భద్రపరుచుకుని భవిష్యత్ కాలంలో సమాజానికి బోధించి ప్రవక్తల ద్వారా అనేక మందికి మీ సువార్తను చాటే పిల్లలుగా, నమ్మకమైన యోధులుగా కొనసాగడానికి నడిపిస్తారని వాడుకుంటానని ఆశిస్తూ, ఈ వారం కూడా జరగనున్న సంగతులు మీరే మాకు వినిపిస్తారని కోరుకుంటాం. మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. కూర్చొని చెప్తున్నాను ఏంటని అనుకోగలి, స్టడీ క్లాస్ కనుక నిలబడి చెప్పడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ప్రతి వారం మనం ధ్యానిస్తున్నట్టుగా ఈ వారాంతరపు అధ్యయన తరగతులు చరిత్రలో దాగిన అనేక సంగతులు, వ్యక్తులతో మిలితమై ఉన్న బైబిల్లో కూడిన అనేక సందర్భాలు, ప్రతి వారం దేవుని యొక్క సహాయంతో లోతైన సంగతులు మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఇక ఈ వారం కూడా దేవుడిచ్చిన సమయాన్ని బట్టి చరిత్రలో దాగిన ఇజకియా రాజు యొక్క పాలనతో ముడిపడి ఉన్న కొన్ని సున్నితమైన సందర్భాలు మనం ధ్యానిద్దాం. పోయిన వారం మనం ఏం నేర్చుకున్నాం చెప్పండి. చెదిరిపోయిన గొర్రెల్లో ఒక్కొక్కరు అక్కడ ఒకరు ఇక్కడ ఒకరు అలా కూర్చున్నారటి, ప్లేసులు గాలి ఉన్నాయి దగ్గర కూర్చోండి చలికాలమే. లాస్ట్ వీక్ మనం ధ్యానించింది ఇజ్కే యొక్క చెరక ముందు, అంటే అసూరి యొక్క దండయాత్రకు ముందు 8 ఏళ్ల పాలన కొనసాగింది. ఈ 8 అనే సంఖ్య ఇజ్కే యొక్క ప్రారంభ సంవత్సరం నుండి లెక్కగట్టేది కాదు. ప్రతి వారం గుర్తు చేస్తున్న ఈ సంగతి, ఈ 8 ఏళ్ల పాలన ఇజ్కే యొక్క ప్రారంభ సంవత్సరం నుండి లెక్కగట్టిన కాలం కాదు. మరి ఎక్కడి నుండి టక్కని చెప్పాలి, ఇప్పటికే 11 తరగతులు అయిన ఇజ్కే మీద సమరయ్య యొక్క దండయాత్రకి, అంటే సమరయ్య మీద జరిగిన దండయాత్రకి, అంటే సమరయ్య మీద ఎవరు దండయాత్ర చేశారు? అసూరియన్స్. అసూరియన్స్ సమరయ్య మీద దండయాత్ర చేసి మరల యోధాపట్టణం మీద, ఎరుసలేం మీద కూడా దండయాత్ర చేయడానికి పరిసర ప్రాంతాల్లో పొంచి ఉన్నారు. ఆ దండయాత్రకి ఈ దండయాత్రకి మధ్యనున్న కాల వ్యవధి 8 ఏళ్ళు. ఈ 8 ఏళ్ల పాలనలో ఇజ్కియా కొన్ని సంస్కరణలు చేశాడు, అవే కదా మనం ధ్యానిస్తున్నాం. ఆ 8 ఏళ్ల పాలనలో ఆయన సంస్కరణలో ప్రధానంగా సత్క్రియతో కూడుకున్న సంగతి ఏదైనా ఉంది అంటే అది పస్కాకు సంబంధించింది. ఆ పస్క ఒక్క దక్షిణ భాగాన్ని మాత్రమే కాకుండా ఉత్తర భాగంలో ఉన్న ఇశ్రాయేలును కూడా దేవుని కొరకు నిలబెట్టు ఒక బలమైన కార్యంగా కొనసాగింది. అదే పస్కా పండుగ. అది ధర్మశాస్త్రం అనుకుని ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పినట్టుగా
మళ్ళా సొలొమోను తర్వాత పస్కా పండుగను దేశంలో ఆకాశమంతెత్తి జీవించిన మహా దావీదు పరంపరలో దావీదును తలపించే మహారాజు ఎవరు? హిజ్కియా. ఆ హిజ్కియా రాజు చేసిన 8 ఏళ్ల పాలనలో మంచి మంచి సంస్కరణలు చేశాడు. భేదాలను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని తరపున పనిచేస్తున్న దైవ సేవకులు అనగా యాజకులను జ్ఞాపకం చేసుకున్నాడు. యాజకులతో పాటు దేవుని పరిచర్య జరగాలి అంటే ప్రజల యొక్క కష్టంలో నుండి వారి యొక్క ఫలాన్ని దేవునికి ఇవ్వాలి, దేశంలో ఉన్న పేదవారిని కూడా పోషించాలి అన్నది ధర్మశాస్త్రం నుండి కొన్ని ముఖ్యమైన మూల ఆజ్ఞలను తీసుకొని పదో వంతును ఖచ్చితంగా మీరంతా చెల్లించాలి అని ఆజ్ఞపూర్వకంగా సాటింపు వేసిన రాజే ఎవరు? హిజ్కియా. అంటే ఒకటి పస్కా జరిగించాడు. ఆ పస్కా అంబడి దేశం యొక్క ఆర్థిక అభివృద్ధిలోను దేశం యొక్క ప్రజల యొక్క స్థితిగతులలోను అందరూ ఏ కష్టాల కన్నీళ్ళ మధ్య నలిగిపోకుండా కేవలం దేవుని యొక్క భక్తి భావంతో కొనసాగడానికి ఎవరికి ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదని సామాన్య మనుషుల దగ్గర నుండి పరిసరే చేస్తున్న యాజకుల వరకు అందరూ సత్యశ్యామలంతో దేవుని భక్తిని ధర్మశాస్త్రాన్ని బట్టి కొనసాగించాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్న రాజే హిజ్కియా. ఎప్పుడైతే పస్కా బలిలో ఈ రాజు పస్కా బలిలో ఎప్పుడైతే పస్కా బలిని కలుపుతూ పదో ఆజ్ఞను కూడా తీసుకురావాలని ఆజ్ఞను జారీ చేశాడో ఆ ఆజ్ఞకు ప్రజలందరూ శిరసు వంచి రాజు మాటను బట్టి రాజు కన్నా ధర్మశాస్త్రంలో ఉన్న దేవుని మాటను బట్టి గౌరవించి వారి వ్యవసాయ ఫలములలో వారి పశువుల యొక్క పశు సంపదలో ప్రతి దానిని తీసుకొచ్చి దేవుని మందును అనగా యాజకుల ముంగిట పెట్టడం జరిగింది. అలా ఎప్పుడైతే ఆ ఫలములను తేవడం మొదలుపెట్టారో ప్రజలు దక్షిణ భాగం దగ్గర నుండి ఉత్తర భాగం వరకు ప్రతి వ్యక్తి ఇశ్రాయేలీయుడు అనగా కలిసిపోయారు. యూదులు ఇశ్రాయేలీలు ఈ పదవం తేవడంలో కలగలిపి అందరూ రాజు ముంగిట రాజు ఆజ్ఞను బట్టి యెహోవా మందిరం దగ్గరకు అనగా సొలొమోను కట్టించిన మందిరపు ఛాయల దగ్గరికి సన్నిధి దగ్గరికి ఈ విస్తారమైన ఫలములు తెచ్చేసరికి ఈ రాశి ఆకాశాన్ని అంటేసింది. ఇదే కదా మనం నేర్చుకుంటున్నాం. అంటే వారు తెచ్చిన యొక్క పదోవంతుల యొక్క ఫలములు లెక్కించలేనంత గొప్పగా అయినాయి. ఎప్పుడు? వారు తినగా ఇంకా మిగిలినవి. బీదలకు ఇవ్వాల్సినవి బీదలకు కేటాయించారు, సేవకులకు ఇవ్వాల్సినవి సేవకులకు కేటాయించారు, దేవుని పరిచర్యకు సంబంధించినవి దేవుని పరిచర్యకు ఇచ్చారు. ఎవరి కేటగిరిలో వారికి వారికి ఈ ఫలములు విడగొట్టేసిన ఇంకా రాశి మాత్రం విస్తారం. అప్పుడు రాజు తీసుకున్న నిర్ణయమే వీటన్నిటి మీద ఒక కమిటీని నియమించాలి. ఇక్కడే ఆగి మనం గుర్తుందా, వీటన్నిటి మీద ఒక కమిటీని నియమించాలి. ఆ కమిటీ నమ్మకమైన దాసులు, దేవుని యొక్క కుమారులు, యాజకులై ఉండాలి. అట్టివారు దేవుని పని మీద నమ్మకస్తులుగా వ్యవహరించాలి అంటే నేను కోరుండి నియమించకుండా కేవలం ధర్మశాస్త్రాన్ని బట్టి ప్రతి వ్యక్తిని నియమించాలని కంకణం కట్టుకున్నాడు అతడే రాజైన హిజ్కియా. జాగ్రత్తగా వినండి, ఇన్ఫర్మేషన్ ఒకటి చెప్పిన ఈరోజు లేట్ అవుద్ది. బాధగా ఉన్నవారు చైర్లో కూర్చోండి, పర్వాలేదు అనుకున్నారు ఎక్కడ కూర్చున్నా వినండి, మొత్తం మీద వినండి. ఓకే, ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈరోజు. ఈ రాజు తీసుకున్న నిర్ణయం విస్తారమైన ఈ రాశిని అనగా ఈ పదో వంతుని దాయాలి. దాయాలి అంటే ఏం చేయాలి? గాదులు ఉండాలి. డబ్బులు దాయాలంటే బ్యాంక్స్ ఉండాలి. ధాన్యాగారాన్ని దాయాలంటే కోటలు ఉండాలి. అందుకే వెంటనే రాజు ఆజ్ఞ చేస్తాడు ఏమని, కోటలను నిర్మించండి, ధాన్యాన్ని వచ్చిన సిరు సంపదలను దాయడానికి
విస్తారమైన గాదులు మీరు కట్టండి. కట్టిన దాన్ని ఏదో తాళం వేసి సీలే చూడలేకుండా తీయడం వేయడం ఏ లెక్క ఎంత జరుగుతుందో ప్రతి దానిని జమ చేయడానికి ఒక కోర్ కమిటీ కావాలి. వారే లేవీయులలో నమ్మకమై సమాచారంతో కూడిన లెక్కలు కడుతున్న యాజకులు దేవుని పని దొరికిన నమ్మకాన్ని ముందుకాలంలో ప్రాక్టికల్గా జీవించిన వ్యక్తులు. మరెవరు లాస్ట్ వీక్ మనం ఆలోచించాం, ఎవరు వినవలేదు? కొనన్య సిమి. కొనన్య ఎవరు? వీళ్ళందరికీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గుర్తుపెట్టుకోండి. ఎంతమంది? ఇంచుమించు 12 మంది. ఫిగర్ కరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఎంతమంది దీని మీద నాయకులుగా దేవుడు నిలబెట్టాడు ధర్మశాస్త్రాన్ని బట్టి ఈజీగా నియమించాడంటే ఎంతమందిని నియమించారు? 12 మందిని. ఈ 12 మందిలో ప్రధానమైన పాత్రను పోషించేది ఎవరు? కొనన్య, సిమి, అజరియా. వీరంతా మనకు కనబడుతూ ఉంటారు. అంటే ఇంచుమించి 12 మందిని నియమిస్తాడు. అంటే 12 అనే సంఖ్య ఇశ్రాయేలీకి ఎందుకు కంటిన్యూ అవుతుంది అంటే ధర్మశాస్త్రాన్ని బట్టి. ఇశ్రాయేలీలు అనగానే ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. గోత్రాలు విడిపోయినా ఒకవేళ భాగాన్ని విడగొడితే ఖచ్చితంగా ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క వ్యక్తి వ్యవహరించేలా ఉండాలి అని ఇజకియా ధర్మశాస్త్రాన్ని బట్టి మంచి తెలివితో తీసుకున్న నిర్ణయం. ఒక 12 మందిని నియమించాడు. ఆ 12 మందిలో ఇద్దరు వ్యక్తులు మనం లాస్ట్ వీక్ ఆలోచించాం. వారే కొనన్య, సిమి. కొనన్య అంటే అర్థం ఏంటి? యెహోవా స్థిరపరచను. దేనిని స్థిరపరచను? అతని పేరుకున్న అర్థం, కొనన్య అన్న పేరుకు అర్థం యెహోవా స్థిరపరచను. యెహోవా దేనిని స్థిరపరచను? ఆ పేరుకున్న అర్థం ఈయన జీవితంలో ఏమైనా కనబడుతుందో సమాజంలో అంటే ఖచ్చితంగా కనబడుతుంది. ఏంటది? ధర్మశాస్త్రాన్ని బట్టి ఎజికేట్ చేసిన ఆజ్ఞను దేవుడు స్థిరపరచను. ఏ ఆజ్ఞను ఎజికియా జారీ చేశను? మీరంతా పదవంతును తీసుకురండి అన్న రాజు మాట ధర్మశాస్త్రంతో కూడిన ఆ మాటను సమాజంలో దేవుడు స్థిరపరచను. స్థిరపరచడమే కాదు, ఫలములను ప్రజలు తీసుకొచ్చను. ఆ కార్యానికి ప్రతిరూపంగా ఆ కార్యాన్నే పేరుగా కలిగిన వ్యక్తి ఎవరు? కొనన్య. కొనన్యకు ఒక బ్రదర్ ఉన్నాడు, ఆయన ఎవరు? సిమి. అంటే ఆయన మెయిన్ అయితే ఆయన తర్వాత డిప్యూటీ డైరెక్టర్ లెవెల్ అన్నమాట. ఎవరు? సిమి. సిమి అన్న పేరుకి అర్థం ఏంటి? దేవుడే. అర్థం కాలేదు నాకు, నాకు అనబడలేదు. దేవుడే ప్రఖ్యాతగాంచిన వ్యక్తి, పేరు ప్రఖ్యాతలుగాంచిన వ్యక్తి. అంటే సిమి అన్న పేరుకి అర్థం ఏంటంటే పేరు ప్రఖ్యాతలకు సంబంధించిన వ్యక్తి. నిజమే, ఉన్న ప్రజల్లో అందరిలో నమ్మకమైన ఈ పాత్రను వహించడానికి ఈ ఈ కార్యానికి తగిన పేరు కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆ క్యారెక్టర్నే పేరుగా కలిగిన వ్యక్తి ఎవరు? సిమి. వీళ్ళిద్దరిని ఆలోచించాం, అక్కడ మనం వదిలేస్తాం, వెళదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం. దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయం. దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయం 12వచనం నుండి. వారు వాటిని సిద్ధపరిచి ఏమీ అపహరింపకుండా కానుకలను 10వ భాగములను ప్రతిష్ఠితములుగా తేబడిన వస్తువులను లోపల చేర్చిరి. లేవీయుడైన కొనన్య వాటి మీద విచారణకర్తగా నియమింపబడును. అతని సహోదరుడైన సిమి
అతనికి సహకారిగా ఉండను. చూసారా, వారికి తేబడిన దేనిలోను ఏం చేయలేదట, గ్రంథకర్త పరిశుద్ధాత్మ ప్రేరణతో మర్చిపోకుండా లిఖింపబడిన మాట కూడా ఉంది. ఏంటది? అపహరింపకుండా. అంటే దేవుని పనిలో వచ్చినది చిల్లిగవ్వ కూడా తీసుకోలేదు. అందుకే బైబిల్లో లిఖింపబడ్డారు. దేవుని పనిలో సంఘంలో మనం నియమింపబడ్డాం అనుకోండి, దేవునికి సంబంధించినవి దేవునికే ఉండాలి. దేవునికి సంబంధించింది ఏది మన దగ్గర ఉండకూడదు. ఒకవేళ ఉందనుకోండి, ఆ తర్వాత నువ్వు ఉండు. నీకు అర్థమైందా? అలానే ఉంచుకున్నారు ఎవరు? లవ్ కపుల్స్ ఉంటారు మనకు అపోస్తుల కార్యంలో. ఎవరు లవ్ కుసలు కాదు, అననీయ సప్పీరా. ఇస్తామన్నది దేవుడికి ఇస్తామని చెప్పి సగం ఇచ్చి సగం వెనకేశారు. ఏమైందంటే సగమే ఇచ్చారు, ఆ తర్వాత సమాధి అయిపోయారు, ఇక మరలేరు. ఏమయ్యారు? దేవునికి ఇస్తానన్నవి దేవునివి, మనుషులకి ఇస్తానన్నవి మనుషులవి. దేవునివి దేవునికి, దేవుని దగ్గర నమ్మకమైన వ్యక్తిగా వ్యవహరించడానికి సంఘంలో ఏదైనా పాత్ర, అది శిరవని సంఘంలో కూడిన ఆజ్ఞలోని ఏదైనా మనం నమ్మకంగా జరిగిస్తున్నప్పుడు ఏది దొంగిలించే వ్యవహారం మనలో ఉండకూడదు. ఈ కొలమానమే తిమోతిగా చెబుతుంటాడు, ఏమని? నమ్మకమైన సేవకునిగా. నేను తిమోతి, నమ్మకమైన సేవకునిగా దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివానిగా. దొంగతనం చేసామనుకోండి, ఎవరికి తెలియకపోతే ఏమవుద్ది? దొర ఇంక మనల్ని మించినట్టు ఇంకెవడుంటాడు. దొరికేసామనుకోండి ఏమవుద్ది? సిగ్గు. అవునా? అదే అంటున్నాడు పౌలు గారు, సిగ్గుపడనక్కర్లేని పని వానిగా. జడ్జిమెంట్ డే నాడు లేదా మన చనిపోయిన రోజు మనం చేసిన పనికి మాలిన పనులన్నీ సమాజానికి అప్పటి వరకు తెలియకపోవచ్చు. ఒకసారి చేసిన పనులన్నీ తెర మీదకి వచ్చాయి అనుకోండి, దేవుని ముందు మనం ఏమవుతాం? సిగ్గు. అప్పటి వరకు నెంబర్ వన్ స్టార్ మనం, తెర మీదకి వచ్చేసరికి డమ్మీ స్టార్ అయిపోతుంది. ఇంక ఎలుగుండదు ఇంక అక్కడ ఏమవుద్ది? అప్పుడు వస్తే దొంగతనాలన్నీ, నువ్వేమేమి కొట్టేసావు, ఒరే గుళ్ళో గంట కూడా కొట్టేసావు నువ్వు అని అడుగుతారు. అప్పుడు ఇటు గంట ఇటు చివరిగా ఉండి అది అప్పుడు వస్తే అప్పటి వరకు మన ప్రధాన యాజకుని వలె మన పూజ మన వెళ్ళప్ప అంత ఎంత ఉండదు. అవునా కదా? ఆ తర్వాత తెర మీదకి వచ్చిన తర్వాత కనబడుతుంది, ఈడు ఏం కొట్టేసాడో తెలుసా ప్రభువా, సీడీ వేయండి ఒకసారి అంటాడు దేవుడు. వేసిన వెంటనే వస్తుంది, నువ్వు గంట జేబులో ఎట్టుకెళ్ళిపోవడం అన్నీ కనబడుతుంది. సిగ్గుపడనక్కర్లేని పని వానిక. అందుకే వారు వ్యవహరించిన విధానం, ఒకరోజు ఆహాజ్ తండ్రి ఎవరికి? ఇజ్కియాకి. ఆహాజ్ ఏం చేశాడు? లాస్ట్ వీక్ చెప్పుకున్నాం, సిరియా దేవతల్ని బలిపీఠాలని బంగార ప్రతిమలతో ఎండు విగ్రహాలుగా కొలబడిన అనేకమైనవి యెరూషలేములోను యెరూషలేము మందిరంలోను పెట్టించాడు. విలువైన ఘన పదార్థాలతో కూడిన అనేక వస్తువులు, విగ్రహాలు కూడా ఘన పదార్థాలకు సంబంధించినవి. వాటికి నైవేద్యాలు సల్లించడానికి ఇవ్వబడిన పాత్రలు కూడా బంగారము ఎండి మిగిలిన వెలగల రాళ్లతో చెక్కబడినవి చేయబడినవి. ఇలాంటివన్నీ తీసుకెళ్లి ధర్మశాస్త్రం ప్రకారం ఊరికి గవిని ఎలుపుల నదిలో పడేయాలన్న ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞను శిరసు వహించి జరిగించి కనీసం చిల్లు గవ్వ కూడా తీసుకోకుండా ఆ బంగార ప్రతిమలను ఎండెను వస్తువులన్నిటినీ తీసుకెళ్లి నదిలో పడేశారు. ఎవరు? ఇజ్కియా, కొనన్య, సిమి అని యొక్క సహోదరులు. ఇజ్కియా చేయించాడు, ఇదిగో మీరు పని చేయండి, యాజకులుగా ఉన్నారు కదా, మీరేం చేస్తారు తెలుసా? దేవుని యొక్క మందిరాన్ని పవిత్రపరచండి. మా నాన్న మా తండ్రి ఆహాజు సిరియా దేవతల చేత సమాజంలో ఉన్న ప్రజలను, సమాజానికి ఆరాధన స్థలంగా ఉన్న దేవాలయాన్ని అపవిత్రం చేశాడు, మీరు పవిత్రం చేయాలనగానే ఉన్నవన్నిటినీ తీసుకెళ్ళి ఏం చేశారు తెలుసా? నదిలో పడేశారు. స్వచ్ఛ భారత్ కదా, అదేంటి?
పాలస్తీనాకే స్వస్తి కార్యక్రమం అన్నమాట. పాలస్తీనానే శుభ్రం చేశారు. ఆ శుభ్రం చేయడంలో ఏదో మోదీలాగా సీపురు పట్టుకుని వెళ్ళి మరుగుదొడ్ల పక్కన చెత్త తోడలేదు. అది అక్కడ తుడిసింది ఏంటి? చెత్త కాదు, ఏంటి చెప్పండి? బంగార ప్రతిమలు, ఎండి పాత్రలు, విలువైన వస్తువులకు సంబంధించిన, అన్యుల ఆరాధనకు సంబంధించిన అనేక వస్తువులు. ఏ విలువైన వస్తువు అని మనసులో కూడా అనుకునకుండా కేవలం నమ్మకమైన సేవకులుగా పట్టికలు ఎక్కడ పడేశారు? నదిలో పడేశారు. వారి నమ్మకత్వం ఆ ఈజీకే యొక్క మొదటి పాలనలోనే తేటగా కనబడుతుంది. ఆ నమ్మకాన్ని గుర్తుపెట్టుకున్నాడు ఇజకియా. ఆ నమ్మకాన్ని గుర్తుపెట్టుకున్న ఇజకియా మరలా తెర మీదకి ఈ కార్యక్రమం జరిగేసరికి, ఈ కార్యక్రమంలో నాయకులుగా ఉండాలి అంటే ఒకరోజు నమ్మకాన్ని ఆహ్వానించిన ఆ యాజకులే ఉండాలనుకున్నాడు. ఆ రోజు బంగారంలో ఏది తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అంటే ఇది యెహోవా ధర్మశాస్త్రాన్ని బట్టి కేవలం అపవిత్రమైనది. అపవిత్రమైనది అది విలువైనదైన సమాజంలో మాకు వద్దనుకున్నారు. అది వారి క్యారెక్టర్. ఎప్పుడైతే వద్దనుకున్నారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్న ఆ వ్యక్తులు ఆ తర్వాత ఆ నమ్మకాన్ని బట్టి పదోవంతుల మీద అధికారులుగా నియమింపబడుతున్నారు. దాని రిఫరెన్స్ కూడా లాస్ట్ వీక్ చూసాం, మరలా అవసరం లేదు కదా చెప్పండి, ఏదో చెప్పండి సరిగా, అవసరం లేదు కదా. ఓకే, ఇప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులను చూసాం. ఆ తర్వాత మనకి పరిచయం అవుతున్న వ్యక్తే ఈ 13వ వచనం నుండి, మరియు యెహీయేలు, అజజ్యాహు, మరియు యెహీయేలు. యెహీయేలు అన్న పేరుకి అర్థం ఏంటో తెలుసా? దేవుని ధనము. యెహీయేలు అన్న పేరుకి అర్థం దేవుని ధనము, దేవుని యొక్క ధనము. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యం. స్వాస్యం అంటే ఆస్తి. ఆ ఆస్తిని పేరుగా కలిగిన వ్యక్తి ఎవరు? యెహీయేలు. అంటే దేవునికి నేను ధనం, దేవునికి నేను ఆస్తి, దేవుని యొక్క ఆస్తి నేనే అన్న పేరు కలిగిన భావాన్ని వ్యక్తం చేస్తున్న వ్యక్తి ఎవరు? యెహీయేలు. అది ఆ భావ వ్యక్తీకరణ అయితే ఆయన కళ్ళ ముందున్న మరొక భావ వ్యక్తీకరణ ఉంది. అదే ఈ ధనం, ఈ పదోవంతు ఎవరిది? దేవుని యొక్క ధనం. బాగా వినండి, యెహీయేలు అన్న పేరుకి అర్థం దేవుని ధనం. కళ్ళ ముందున్న ధనం ఏంటి? పదవంతు. ఇప్పుడు ఈ పదవంతు ఎవరి ధనం? దేవుని ధనం. దేవుని ధనమైన నేను దేవుని ధనంపై నమ్మకంగా ఉండాలన్న స్వభావాన్ని పేరుగా పెట్టుకున్న, తల్లిదండ్రుల చేత పెట్టబడిన వ్యక్తి ఎవరు? యెహీయేలు. అంటే పేరుకి తగ్గట్టు కనబడుతున్నారు చూడండి. వీరు మన పేర్లు ఉంటాయి. యేసు అనగానే ఏం చేశాడంటే, ఆ 498 కేసులో ఈడే మొదటండి A1 అని చెప్తారు. 498 అంటే డౌరీ, భార్యను కొట్టడం, చంపడం. అది 420 కేసులో ఇదిగండి యేసు రత్నం, ఈయనే ఈయనేనండి. అంటే పేరు ఒకటి, క్యారెక్టర్ ఒకటి. ఈయన కదలండి, ఆయన ఇంక చూడకండి. అంటే పేరుకు తగ్గ వ్యక్తులు ఎవరూ లేరండి. చూసారు, వారు పేరు పెట్టుకున్నారంటే ఎబ్రియుడు ఖచ్చితంగా క్యారెక్టర్ని జీవించేవారు. ఎక్కువ 90% వ్యక్తులు వారు పేరుకు తగినట్టుగా కనబడేవారు. కేఫా అని పేరు పెట్టుకున్నాడు. నిజంగానే సంఘానికి ఒక మంచి రాయి పునాది. అవునా కదా? ప్రతి పేరుకు తగిన వ్యక్తులు వారే. కొనన్య అన్న పేరుకు తగిన వ్యక్తి ఆయనే. సిమి అన్న పేరు తగిన వ్యక్తి ఆయనే. ఈరోజు యెహీయేలు అన్న పేరుకు వ్యక్తి కూడా తగిన వ్యక్తి ఆయనే. దేవుని ధనం అని పేరు పెట్టుకున్న ఆయన దేవుని ధనంపైనే నమ్మకమైన వ్యక్తిగా వ్యవహరిస్తున్నాడు. ఈయన ఎక్కడున్నాడు తెలుసా? ఒకరోజు యెహెజ్కేలు యొక్క ఆ ప్రాక్టికల్గా గమనించిన ఆ పవిత్ర పరిసే కార్యక్రమంలో ఈ వ్యక్తి కూడా
ఉన్నాడు. ఒకసారి రెఫరెన్స్ ఇద్దాం. రెండో దిన వృత్తాంతల గ్రంథం 29వ అధ్యాయం, రెండో దిన వృత్తాంతల గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం నుండి సిమ్రి, యెహీయేలు, ఆసాబు కుమారులలో జకరయ్య, యెహీయేలు, చూసారా ఎవరన్నాడు అక్కడ? యెహీయేలు. ఈ 29వ అధ్యాయం 12వ వచనం నుండి 17వ వచనం వరకు జరుగుతున్న సందర్భం ఏంటి? ఏదో జరుగుతుందని మాకు ఎందుకండి అనుకుంటున్నారా? ఎందుకు చెప్పాం కదా ఏంటి, మందిరాన్ని పవిత్రపరుస్తున్న కార్యక్రమం అదే. ఏంటది, సిరియా దేవతలతో నిండిపోయిన ప్రతిమలతో అలంకరింపబడిన అనేకమైనవి తుడిచేస్తున్న కార్యక్రమం ఈ 12వ వచనం నుండి 17వ వచనం వరకు జరుగుతున్న ఆ వృత్తాంతం అదే. ఆహాజు చేసిన కార్యాలు మరలా దేశంలో కనబడకుండా కనుమరుగు చేసే లేవీలు తీసుకున్న ఒక మంచి నిర్ణయమే రాజాజ్ఞను బట్టి ధర్మశాస్త్రాన్ని బట్టి జరిగిస్తున్న ఆ సమూహ కూటములో చేస్తున్న కార్యమే ఈ పవిత్రపరిసే కార్యము. ఆ పవిత్రపరిసే కార్యంలో సిమీ మనకు కనబడుతున్నాడు. ఈ 3వ వ్యక్తి 4వ వ్యక్తి అయిన యెహీయేలు కూడా కనిపిస్తున్నాడు. 14 చూడండి, హేమాను సంతతి వారిలో యెహీయేలు, సిమీ, శమయ, ఉజ్జీయులను లేవీలు నియమింపబడేరు. అంటే ఇక్కడ ఈ లిస్టులో చెప్పబడుతున్న వారు అందరూ ఎవరు? లేవీలే. కొనన్య లేవీడే, సిమీ లేవీడే, ఇంకా యెహీయేలు లేవీడే. అంటే దేవుని పదోవంతుల మీద నమ్మకంగా వ్యవహరిస్తున్న ఈ వ్యక్తులు అందరూ లేవీలు. ఆ నెక్స్ట్ వ్యక్తి ఎవరు చూడండి, 31వ అధ్యాయం 5వ వ్యక్తి 13వ వచనం మరియు యెహీయేలు, అజజ్యాహు ఎవరు? ఆ పేరుకి అర్థం ఏంటో తెలుసా? యెహోవా శక్తిమంతుడు. నిజమే, దేవుడు శక్తిమంతుడు. ఎంత శక్తిమంతుడు తెలుసా? నువ్వు వేసిన పంట నీ చేతికి చిక్కాలి అంటే నీ పంటకు చీడ పట్టకుండా పరమాత్ముడు మాత్రమే పండించగల శక్తిమంతుడు అనే పదోవంతుల్లో రుజువు చేసిన కార్యక్రమానికి సాక్షి ఎవరు? ఈ 4వ వ్యక్తి. యెహోవా శక్తిమంతుడు. ఎంత శక్తిమంతుడో తెలుసా? సమరయపట్నం ఒకవైపు చెరగా కొనబోబడి అనేక మంది నాశనానికి వెళ్ళిపోతున్న యూదా దేశంలో ఉన్న యూదులకు కానీ రాజుకు కానీ దేవుడు మాత్రమే కాపాడగల వ్యక్తి, శక్తిమంతుడని నిరూపిస్తున్న సాక్షిగా నిలబడిన వ్యక్తి ఈ వ్యక్తి. నెక్స్ట్ వ్యక్తి చూడండి, నహతు. నహాతు ఎంచుమించు 12 ఫిగర్లు మనకు కనబడతారు. ఈ నహాత్ అనే వ్యక్తి ఎన్నో వ్యక్తి? 5వ వ్యక్తి. నహాతు అన్న పేరుకు అర్థం అల్లర లేకుండా చేయుట. ఏంటది అల్లరి లేకుండా చేయుట? ఈ రెఫర్ ఈ మాట చదివిన వెంటనే న్యూ టెస్టమెంట్లో ఉన్న ఒక రెఫరెన్స్ మనకు గుర్తు రావాలి. గుర్తు రాకపోతే గొడవ లేదు, మరి రేపు సండే కదా, కేలికత్త తూకం ఉంది. నహతు అన్న పేరుకి అర్థం ఏంటి? అల్లరి లేకుండా చేయుట. న్యూ టెస్టమెంట్లో ఒక రిఫరెన్స్ ఉంటుందండి, మాకు జ్ఞాపకం ఉన్నది. ఏడు చెప్పండి, చెప్పిన వరకు ఖచ్చితంగా రేపు సన్మానం చేస్తాం. చెప్పండి, దేవుడు సమాధానానికే కర్త కానీ అల్లరికి కర్త కాడు. పరిశుద్ధాత్మ దేవుడు సమాధానానికే కర్త కానీ అల్లరికి కర్త కాడు. దేవుడు సమాధానానికే కర్త, అల్లరి కార్యక్రమాలకి కర్త కాడు. దేవుడు సమాధానకర్త, సమాజంలో అల్లరి చేసేవాడు కాడు. ఆయన జరిగించడు అన్న పేరు పెట్టుకున్న వ్యక్తి నాతో.
ఎలా అల్లరి జరుగుద్ది? నిజానికి కళ్ళ ముందు జరుగుతున్న కార్యక్రమం పదో వంతులు ధనానికి సంబంధించినవి. ఎక్కడ ఎక్కువ అల్లరి వస్తుంది చెప్పండి? ధనం దగ్గర వస్తుంది. మంచి స్నేహితులు ఇద్దరు ఇడిపోవాలన్నా, పచ్చని కుటుంబం బొగ్గమని పోవాలన్నా దేనివల్ల వస్తుంది? నా హత వల్ల వస్తుందా చెప్పండి? దేనివలన? ధనం. ధనం ఉన్న దగ్గర ప్రతి నీచ కార్యం ఉంటుంది, అల్లరితో కూడిన ప్రతి కార్యం ఉంటుంది. సిరున్న దగ్గర దేవుని సత్క్రియలు ఉండవు. అల్లరి ధనం ఎక్కువైంది అనుకోండి, మన ఊహలో కూడా ఎలా ఉంటాయో తెలుసా? ఏం తినేద్దాం, ఏం తగేద్దాం, ఏం తిరిగేద్దాం, అవునా కదా? అలా ఉంటాయి. ధనం ఉన్న దగ్గర అల్లరి ఉంటుంది. ఇప్పుడు పదోవంతులు విస్తారంగా ఉన్నాయి. ఆ విస్తారమైన పదోవంతులు ప్రజల మధ్య అల్లర లేకుండా సమాధానపరచడానికి ఆ పదోవంతు మీద అధికారిగా నియమింపబడి సమాధానకర్తగా కనబడుతున్న వ్యక్తే నాతో. మంచి మంచి ఫిగర్లను సెలెక్ట్ చేసాడండి. ఎవరు ఎవరు? చిన్నగారా? ఒకవేళ చిన్నగారు సెలెక్ట్ చేస్తే నాహాత్ ఎవరు? ఇక్కడ నాహాతులు లేరు. ఎవరు? వదులండి బాబు. అంటే నాహాత్ అన్న పేరుకి తగినవాడు ఎవరు? నాహాతే. మళ్ళీ అలా చూస్తారండి, నాహాతే ఆ పేరుకి తగినవాడు. యెహీయేలు, సిమి, కొనన్య, అజాహు, నాహాతు. నెక్స్ట్ వ్యక్తి అసాహేలు. ఎవరు? ఆ వచ్చిన కంటిన్యూ చదువుతాముడు. మరియు యెహీయేలు, అజజ్యాహు, నాహాతు, అసాహేలు. అసాహేలు, అసాహేలు ఎవరు? అసాహేలు ఏమో మాకేం తెలుసు అనుకోండి. అసాహేలు అంటే దేవుడే చేశాను. ఏం చేశాను చెప్పాలి. ఇంకే ఎంత ఎక్స్ప్లెనేషన్? ఒక ఫ్లూయెన్సీలో మనకు ఒక ట్రాక్ మీద వెళ్తుంది అనగానే మనం చెప్పకుండానే మీరు టక టక చెప్పాలి. రెండు వేళ్ళు ఎంతరా? అలవాటు అయింది అనుకోండి. ఎంత అంటాం? నాలుగు. రెండు మూడు ఎంతరా? మీరు చెప్పండి, తర్వాత చెప్తాను అనకూడదు. ఇక ఆల్రెడీ చదివాం కదా. ఒక ట్రాక్ మీద వెళుతుందంటే టక టక టకమని చెప్పాలి. అసాహేలు అన్న పేరుకి దేవుడే చేశాను, దేవుడే చేశాను. ఇప్పుడు చెప్పండి మీరు ఎక్స్ప్లెనేషన్. మీరు చెప్పరు, మీరు అనుకుంటారు మేం చెప్తే ఇక్కడ నువ్వు చెప్పడం ఎందుకు? మేం చెప్పేలా ఉంటే ఈ శనివారం తరగతులు ఎందుకు? మేం చెప్పలేక కదా నిన్ను నిలబెట్టాం అనుకుంటున్నాను. మీరేం నిలబెట్టలేదు నన్ను, దేవుడిని నిలబెట్టి చెబుతున్నాం అంతే. మీరు నిలబెడితే పడిపోతామండి ఖచ్చితంగా. అసహేలు దేవుడు చేశాను. ఏం చేశాను చెప్పాలిక? ఈ విస్తారమైన ఈ ఫల సంపదతో కూడిన ఈ పదోవంతులు అనేది కేవలం ఇజకియా చేయలేదు, ఈ 12 మంది అధికారులు చేయలేదు, ఇస్రాయేలు జనాంగం చేయలేదు, యూదులు చేయలేదు. ఈ కార్యం కేవలం చేసింది దేవుడే అన్న స్వభావాన్ని, సమాధానాన్ని పేరుగా కలిగిన వ్యక్తి ఎవరు? అసహేలు. అందుకే ఇక్కడ ఒక మాట ఉంటుందండి, మంచి మాట. 9వ వచనంకి రండి ఒకసారి. 10వ వచనం. యెహోవా మందిరంలోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనం చేసిన చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున. ఎవరు ఆశీర్వదించను? దేవుడు తన జనులను వాగ్దానంతో ఆశీర్వదించను. అంటే ఎవరు చేసను అని యాజకులు అంటున్నారు? దేవుడు చేసను. అంటే ఈ విస్తారమైన ఫల సంపద, ఈ విస్తారమైన ఈ కార్యాన్ని చేసింది కేవలం ప్రజలు కాదు, రాజా మీరు కాదు, మేము కాదు, ఎవరు? దేవుడు చేసను. దైవిక కొలమానంలో ఉన్నవారు మాట్లాడాలా ఉంటే దేవుని కొలమానంలో మాట్లాడలేదనుకోండి, రాజా భలే ఆజ్ఞ చేశారు, రాజా మీరు చాలా తెలివైనవాడు రాజా అని రాజుని పొగిడేసి దేవుని ముందు లేకుండా చేస్తాం. దేవుని కొలమానంలో మనం ఆలోచించామనుకోండి, ఇది దేవుడే చేసిన, ఇది దేవుడే చేసిన.
మనం చేసామన్నాం అనుకోండి, ఆ తర్వాత కప్పుకున్న సాలువాలు ఉండవు, పట్టుకున్న బొకేలు ఉండవు, ఉంటాయా? ఉండవు. మనం చేయలేదు, ఎవరు చేసను? దేవుడు చేసను, దేవుడు చేసను, ఈ కార్యాన్ని దేవుడు చేసను, ఇది దేవుడే చేసనని. ఈ కార్యం జరగక మునిపే, ఈ కార్యం కొరకు నియమింపబడడానికి ముందే ఎరిగి ఎరుగక దేవుని యొక్క ప్రేరణతో వారు పితరులు వారి తల్లిదండ్రులు పెట్టిన పేరే, ఏ పేరు చెప్పండి? అసహేలు, తగిన వ్యక్తి. నెక్స్ట్ పేరు ఎరిమోతు, ఎత్తైన స్థలము, ఎత్తైన స్థలము. ఎత్తైన స్థలములలో ధర్మశాస్త్రాన్ని బట్టి ఎవరుండాలి? దేవుడు ఉండాలి. దేవుడు ఉన్నతమైన వాడు అన్న పదాలు చదువుతుంటాం చూడండి అప్పుడప్పుడు. దేవుని యొక్క ఔన్నత్యం ఆకాశాన్ని అంటేది, అంటే ఎత్తైన స్థలము, ఎత్తైన స్థలము. ఒకవేళ తన జీవితంలో ఎత్తైన స్థలము, ఎత్తైనది ఏదైనా ఉంది అంటే అది యెహోవాని ఎత్తేదే తప్ప మరి ఏది కాదు. ఆ పేరు పెట్టుకున్న వ్యక్తి ఈ వ్యక్తి. దేవుణ్ణి ఆ రోజు పస్కా తర్వాత పదో వంతుల్లో నమ్మకమైన సాక్షిగా దేవుణ్ణి చూపిస్తున్న వ్యక్తి ఈ వ్యక్తి. ఎత్తైన స్థలము. నెక్స్ట్ పేరు తమ్ముడు యోజాబాదు, యెహోవా ఇచ్చను. యోజాబాదు, యెహోవా ఇచ్చను. ఏమిచ్చను? ఇంక చెప్పాలి మరి. ఏమిచ్చను? దేశానికి మంచి మూడు పూటల 5,000 నోటులోకి వెళ్ళడానికి ఎవరిచ్చను? దేవుడిచ్చను. యాజకులకి తిన్న తరగనిది ఎవరిచ్చను? దేవుడిచ్చను. పేదవారికి మంచి ఆహారాన్ని ఇచ్చినది ఎవరిచ్చను? దేవుడిచ్చను. దేవుని పరిచర్య జరిగించడానికి ఎవరు ఈ సిరి సంపదను ఇచ్చను? దేవుడిచ్చను. సమస్త కార్యాన్ని మన కళ్ళ ముందు జరుగుతున్నది ఇచ్చింది ఇజకియా కాదు, ఇచ్చింది ఇశ్రాయేలు కాదు, ఇచ్చింది యూదులు కాదు, ఇచ్చినది దేవుడు. కేవలం దేవుడిచ్చాడు, దేవుడిచ్చాడన్న పేరుని నామకరణం చేయించుకున్న వ్యక్తి ఎవరు? యోజాబాదు. నెక్స్ట్ పేరు తమ్ముడు ఎన్ని అయినాయి చెప్పండి? మీరు ఫైనల్ రౌండ్కి వెళ్ళి మళ్ళీ 1,000 రూపాయలు కలుసుకోవాలంటే ఎన్ని చెప్పాలి? నాగార్జున అడిగితే చెప్తారు అలాగే. వాళ్ళు చెప్పబోతే ఆడు ఆట్ సీట్లో ఆడుండడు ఎవరుంటారు? ఇంటికాడ మనం సైడ్లో కూర్చుని మనం వీటెక్కిపోతుండం. ఆడు నెక్స్ట్ సరైన సమాధానం చెప్పకపోతే అలాంటి ఆటల మీద ఇంట్రెస్ట్ పెట్టుకోండి. ఇవి ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి గుర్తుండిపోయినాయి అనుకోండి, నువ్వు నెక్స్ట్ బైబిల్ చదివేటప్పుడు నీకంటూ ఒక సొంత సుదీర్ఘమైన మంచి వివరణ నీకు అర్థమవుతుంది. చాలామంది ఊహించలేని సంగతులు దేవుణ్ణి వ్యక్తిగతంగాను తెలుసుకుంటావు. అందుకే ప్రతీది గుర్తుపెట్టుకుంటే, ఇది నా కోసం, ఇది మనందరి ఆనందం కోసం చెప్పుకునేవి కాదు. భవిష్యత్తులో దేవుని కొరకు నిలబడి నేర్చుకునేవారి కొరకు దేవుడు సులభమైన మార్గాన్ని ఏర్పాటు చేయడానికి దేవుడు ఏర్పాటు చేసిన తరగతే ఈ శనివారపు తరగతి. అది నేను నమ్మేది, మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరం. అందుకే దీన్ని బాధ్యతగా నేర్చుకోండి. ఓకే, 8 మంది అయ్యారు, 9. ఏలియేలు, ఏలియేలు ఏంటో తెలుసా? ఏలియేలు అంటే దేవుడు, దేవుడే మంచి పేరండి. ఏలియేలు, దేవుడు దేవుడే అంటే మనిషి మనిషే, దేవుడు దేవుడే. మనిషి దేవుడు కాదు, దేవుడు ఆ తరానికి మనిషి కాదు. మీకు అర్థమైపోవాలి ఆ తరానికి ఎందుకు అన్నామంటే, నెక్స్ట్ తరంలో మనిషిగా రాబోతున్న మ్యాన్ ఆఫ్ సన్ ఎవరు? జీసస్ క్రైస్ట్. ఆ తరానికి దేవుడు దేవుడే, మనిషి మనిషి కాడు. మనిషి మనిషే, దేవుడు మనిషి కాడు, మనిషి దేవుడు కాడు. దేవుడు దేవుడే అనే సాక్ష్యం ఏంటో తెలుసా? ఇంత గొప్ప సంస్కరణ జరగాలంటే ఆ రోజుల్లో ఆర్థిక సంబంధమైన తెలివైన మేధావి కలిగిన వ్యక్తి వచ్చి మా పాలస్తీనాలో ఉన్న లోటును తీర్చి మా ప్రజలందరూ గుప్పిడి మెతుకులు తినడానికి మంచి బడ్జెట్ వేసే వ్యక్తి ఎక్కడున్నాడని ఎదుగు తీసుకురావలేదు ఎవరు?
హిజ్కియా ఒకవేళ అలా ఎవరినైనా తీసుకొచ్చి ఏ గ్రీసు దేశస్తులను ఏ పారసికులను ఎవరినో ఒకరిని తీసుకొచ్చి దేశానికి బడ్జెట్ సమావేశం ఇచ్చి బడ్జెట్ని పంచి 5 నోట్లు రద్దు చేసి 2000 నోట్లు ఇచ్చినా దేశం మాత్రం బాగుపడదు. అది కేవలం దేశాలు బాగుండాలంటే దేశంలో ఎవరుండరు తెలుసా? దేవుడు ఉండాలి. దేవుడు చెప్పండి, దేవుడే దేశాన్ని బాగు చేసేవాడు. దేవుడు దేశాన్ని బాగు చేసేవాడు మనిషి కాడు. దేవుడు జరిగించేది దేవుడే జరిగించాలి. ఇది దేవునికి తగినది. ఇతడు దేవుడు కాడు మనిషి, దేవుడు దేవుడే అని సాక్ష్యాన్ని ఇస్తున్న వ్యక్తి ఈ 8వ వ్యక్తి. ఎవరు? 9వ వ్యక్తి ఏలీయేలు. 10 ఇస్మా క్యాహు, ఇస్మా క్యాహు, యెహోవాచే ఉద్ధరింపబడినవాడు. ఇస్మాక్యాహు అన్న పేరుకు అర్థం యెహోవా చేత ఉద్ధరింపబడినవాడు, దేవుడి చేత ఉద్ధరింపబడినవాడు. ఎవరో తెలుసా? ఈ 10వ వ్యక్తి. నిజమే, దేవుడి చేత ఉద్ధరింపబడిన వ్యక్తి గనకే ఈ భారీ కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని ఉద్ధరించడానికి అధికారిగా నియమింపబడిన వ్యక్తి ఎవరు? ఇస్మాక్యాహు. మంచి పేర్లండి. ఇంచుమించు 10 మంది ఒకరిని మించి ఒకరు మనకు కనబడుతున్నారు. 11వ వ్యక్తి పట్టుకొనుట, మహాతు అన్న పేరుకి పట్టుకొనుట, దేవుని మాటను పట్టుకున్నవాడు ఎవరు? మహాతు. ఏ మాటను పట్టుకున్నాడు? దేవుని మాటను పట్టుకున్న వ్యక్తి మహాతు. ఒక రెఫరెన్స్ చూద్దాం, 29వ అధ్యాయం 12వచనం అక్కడ కనబడుతుంది. అప్పుడు కహతీలలో మహాతు కహతీయులలో ఒక వ్యక్తి ఎవరు చెప్పండి? మహాతు. యెహోవా చేత ఏంటి పేరు? అర్థం ఏంటి? దేవుని మాటను పట్టుకునేవాడు. ఆ రోజు దేవుని మాటను పట్టుకున్నాడు. ఏ రోజు? దేవుని ఆలయాన్ని పవిత్రపరచాలి అనగానే ఆ మాటను ధర్మశాస్త్రం నుండి పట్టుకొని పట్టుకోగలిగిన వ్యక్తిగా నమ్మకంగా కొనసాగిన వ్యక్తి మహాతు. అంటే ఆ రోజు పరిశుభ్ర కార్యక్రమంలో శుభ్రపరిచే ఆ కార్యక్రమంలో ఈ మహాతు కూడా ఉన్నాడు. దేవుని మాటను పట్టుకున్నాడు. ఖచ్చితంగా పట్టుకున్నానన్న వ్యక్తిత్వాన్ని తెలియజేస్తున్నాడు. ఆ రోజు మందిరాన్ని శుభ్రపరచడంలో నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. ఈ 10వ వంతుల్లో కూడా నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు. దేవుని మాటను పట్టుకుంటున్నాడు. 12 బెనాయా అన్న మాటకు అర్థం యెహోవాయే కట్టెను. ఏం కట్టెను యెహోవా? అప్పటి వరకు ఉత్తర భాగంలో ఉన్న ఇశ్రాయేలందరూ ఆధ్యాత్మికంగా పడిపోయారు. దక్షిణ భాగంలో ఉన్న యూదులు కూడా ఆహాజు పాలనలో ఆధ్యాత్మికంగా పడిపోయారు. భక్తి జీవితంలో శవాలైపోయారు. వారు అపరాధాల చేత పాపాల చేత చచ్చిన శవాలులా మారిపోయారు. మారిపోయిన వ్యక్తుల్ని దేవుడు ఏం చేశాడు? మరలా హిజ్కియా ద్వారా ధర్మశాస్త్రాన్ని బట్టి కట్టాడు. దేవుని యొక్క మాట మరలా ధర్మశాస్త్రం నుండి తీసుకుని పస్కా పండుగ ద్వారా, 10 ఆజ్ఞల ద్వారా, ఆ 8 ఏళ్ల పాలనలో ఎన్నో సంస్కరణల ద్వారా చివరికి పడిపోయిన వ్యక్తులందరినీ నిలబెట్టి కట్టాడు వాక్యంతో యాజకులు, లేవీయులు, హిజ్కియా. ఈ కార్యానికి సాక్షి, ఆ కార్యాన్ని సాక్షిగా పేరు కలిగిన వ్యక్తి ఎవరు? బెనయా. ఈ 12 మంది వ్యక్తులు ఎవరో తెలుసా? చెప్పండి. మీకు తెలీదు? ఎంత అయింది టైము? 1 గంట అయింది. 8:30 స్టార్ట్ చేసాం, 9:30 అయింది. గంటలో 12 మంది కూర్చి మాట్లాడుకున్నా. ఎవరి వ్యక్తులు అంటే ఎర్రు మొగలు వేసి చూస్తుంటే ఏం చేయాలి చెప్పండి? ఎవరు? విచారణకర్తలు. దేని మీద విచారణకర్తలు?
పదో వంతు మీద, పదో వంతు మీద విచారణకర్తలు. పదో వంతే కదా అనుకోండి, నువ్వేస్తే పదో వంతు, అందరూ కలిపి పదో వంతులు ఇస్తే విస్తారం. ఒకడిస్తే చిన్నదే, అందరూ ఇస్తే చాలా ఎక్కువ. ఇంత విస్తారమైన దారిని మీద విచారణకర్తలు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, ఈ 12 మంది. ఏది పోతుంది, ఏది వస్తుంది, ఎంత రికార్డింగ్లో విన్నాడట. అన్నిసార్లు అలర్ట్ చేస్తున్నారేటన్న, నువ్వు ఇంకా అరగంట ఎక్కువ చెబితే బాగుండని రికార్డింగ్ వింటున్న నేను ఫీల్ అవుతున్నాను, వాళ్ళు అసలు ఫీల్ అవ్వట్లేదన్నా అని అడుగుతున్నాడు. ఏం చెప్పను, ఏం చెప్పను, ఏం చెప్పలేదు మరిక. ఏం చెప్తాను, 15 అధ్యాయం. అందుకే వినండి, మన కోసం కాకపోయినా ఈ వాక్యాన్ని వినేవారి కోసమైనా కొంచెం ఓపుకు పడదాం. 15 అధ్యాయం 13వచనం నుండి, ఇశ్రాయేలీయులు అబ్సలోము పక్షమును వహించిరని దావీదునకు వర్తమానం రాగా. సందర్భం చెప్పేస్తున్నాను, త్వరగా వెళ్ళిపోదాం. ఇశ్రాయేలీయులు అబ్సలోము పక్షమును వహించిరని దావీదుకి వర్తమానము రాగా. అబ్సలోము ఎవరు? దావీదు కుమారుడు. వీడు ఏం చేస్తున్నాడు? సొంత తండ్రికే వ్యతిరేకమవుతున్నాడు. ఎంత వ్యతిరేకమో తెలుసా? దావీదు సింహాసనం ఎక్కి దావీదు యొక్క ఉపపత్నులను ఏం చేశాడు? భార్యలుగా ఉంచుకుంటున్నాడు. తండ్రి రాజ్యాన్ని కేవలం తండ్రిని కూడా చూడకుండా అడవిలు పాలు చేయడానికి తండ్రిని తరిమేస్తున్నాడు. అధికార దాహంతో చివరికి తండ్రిని, కుటుంబాన్ని కూడా కనికరించకుండా కషాయ వాళ్ళ వ్యవహరిస్తున్నవాడే ఎవరు? అబ్సలోము. వీడు ఇలాంటి కార్యాన్ని చేస్తున్నాడన్న వర్తమానం ఎవరికి వెళుతుంది? దావీదుకి వెళుతుంది. ఆ వర్తమానాన్ని గుర్చి ఆ సందర్భంలో వ్యవహరిస్తున్న వ్యక్తులే మనకు జాగ్రత్తగా చూడండి, స్పీడ్గా చదవండి, చదువుతుంటూ. దావీదు ఇలాగ ఆజ్ఞించను, అబ్సలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ నందలేము, మనము పారిపోదము రండి, అతడు హఠాత్తుగా వచ్చి మనల్ని పట్టుకొనకును, మనకు కీడు చేయకను, పట్టణమును కత్తివాత హతము చేయకును ఉండునట్లు మనము త్వరగా వెళ్ళిపోదము రండి అని దావీదు గారు ఏం చేస్తున్నారు? రన్నింగ్ చేస్తున్నారు. అడవుల గుండా, అరణ్య మార్గాల గుండా కొడుకుకు భయపడి. ఎందుకు? ఎందుకంటే దేవునికి వ్యతిరేకమైన పాపం చేశాడు. ఏంటో పాపం? బెత్షెబను కూడాడు, తన భర్తను చంపేశాడు. దేవుని ఎదుట నీచమైన కార్యక్రమం, ఆ నీచమైన కార్యక్రమానికి శిక్షే ప్రవచనంతో కూడిన తీర్పే. నీ గర్భాన పుట్టిన నీ కొడుకులే నిన్ను తరిమేస్తారు. ఏ గర్భాలనైతే నువ్వు కూడి ఆనందపడుతున్నావో ఆ గర్భాలనే నీ గర్భం నుండి పుట్టినవాడు కూడతాడు. ఏ మిత్తుల మీద అయితే నువ్వు పాప కార్యాలను జరిగించావు అదే మిత్తుల మీద బహిరంగంగా నీ భార్యలను నీ కొడుకు కూడుతాడు. అది ప్రవచనం. ఆ ప్రవచనం నెరవేర్పు కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు దావీదు ఎదిరించలేడు. అక్కడ ఏమన్నాడు తెలుసా? మనం అబ్సలోమును వెదిరించలేము. ఏ కత్తి పట్టుకోవడం చేత కదా దావీదు చెప్పండి. కత్తి పట్టుకున్నాడంటే 10,000 సౌలుకి 1,000, 10,000 ఫిగర్ కలిగిన ఆయన కనీసం ఒక్క కొడుకు నింతికి చంపలేకపోతున్నాడు తెలుసా? అక్కడ అబ్సలోము కాదు భయపడేది, దేవుని ప్రవచనానికి. వాడిని మనం ఎదిరించలేము. ఎందుకో తెలుసా? ఇది జరుగుద్దని నా పరమ తండ్రి చెప్పాడు, దానికి శిరస వహించి శిక్షను భరించాలి తప్ప ఎదురెళ్ళి నేను పోరాడి జయించేది ఏమీ లేదు. ఇక్కడ అబ్సలోము మంచోడని కాదు, వాళ్ళ కీడులో ఉన్న దేవుని ఉగ్రతకు ఒక పాత్రగా వ్యవహరింపబడుతున్న నీచమైన వ్యక్తి. కానాడు నాకు శత్రువని మాత్రం దావీదు కొడుకును చూడడం లేదు. ఇది యెహోవా పంపిస్తున్న శిక్ష అని భయపడి పరుగులు తీస్తున్నాడు. ఈ పరుగులు తీస్తున్నప్పుడు రెండు వర్గాలు ఏర్పాటైపోతాయి. ఒక వర్గం అబ్సలోము, మరొక వర్గం దావీదు.
ఒక వర్గం అబ్షాలోము అయితే మరొక వర్గం దావీదు. ఎక్కడైతే రెండు భాగ ఒక రాజ్యం రెండు భాగాలుగా విడిపోయిందో రాజ్యం విడిపోయిందన్న మాటలోనే ఉంది. ప్రజలు కూడా రెండు భాగాలుగా విడిపోతారు. ప్రజలు విడిపోయారన్న సంగతి పక్కన పెడితే యెహోవా ఆరాధన జరిగిస్తున్న యాజకులు కూడా విడిపోతారు. ఆ విడిపోయిన యాజకుల్లో యాజకులే అభ్యతారు సాధుకు. అర్థమైంది సందర్భం? అర్థమైతే ముందుకెళ్దాం. 22వ వచనం నుండి. అందుకు దావీదు, అలాగైతే నీవు రావచ్చునని ఇత్తయితో సెలవిచ్చను గనక గిత్తయుడకు ఇత్తయిను అతని వారందరూ అతని కుటుంబకులందరూ సాగిపోయి ఏమన్నాడంటే, తన నీతోనే వస్తాము రాజా, నీ కొడుకు వెంబడమే ఉండు, నీవే నీతి కలిగిన రాజువి, నీ వెంబడే మేము వెంబడిస్తాము తప్ప వాడి వెనక మేము ఉండలేమని మాటను తెలియజేసినప్పుడు దావీదన్న మాట, అయితే సరే నా వెంబడు రమ్ము అనగానే కుటుంబాలే దావీదుతో నడిచెళ్ళిపోతున్నాయి. అలా నడిచెళ్ళిపోతున్నప్పుడు జరుగుతున్న సందర్భం 23 నుండి మనం చదువుతున్నాం. వారు సాగిపోచుండగా జనులందరూ బహుగా ఏడ్చుచుండరి. ఈ ప్రకారం వారందరూ రాజుతో కూడా కిద్రోను వాగు దాటి అరణ్య మార్గమున ప్రయాణమైపోయిరి. కిద్రోను వాగు దాటి అరణ్య మార్గమున ప్రయాణమైపోయిరి. అంతఃపురంలో ఉన్నవాడు అరణ్య మార్గాన ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎందుకు? వద్దన్న పాపాన్ని చేశాడు కనుక. దేవుని మాటకు గౌరవించి క్యారెక్టర్ని కాపాడుకున్నాం అనుకోండి, అంతఃపురపు పైన కనబడతాం. లేదనుకోండి, బ్రతుకు బీడు భూములతో కూడిన అరణ్య ప్రాంతం అయిపోతుంది. న్యూస్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. కరెంట్ అఫేర్. దేవుని మాటన కాదని మన మాటను స్థిరపరుచుకొని శరీర సంబంధమైన సుఖాల వైపుకు మనం తల ఒగ్గాం అనుకుంటే మన రాజ్యం, మన కుటుంబం బీడు భూములు, బంజరు భూములు అయిపోతాయి. దావీదు పరిస్థితి అదే. దావీదు జీవితంలో అది వచ్చేసరికి తల దించి దేవుని శిక్షను భుజాల మీద తెచ్చుకొని కంటతడుతో కారు అరణ్యంలో నడిచిపోతున్నాడండి. ఏడుస్తున్నారట అందరూ. అలా తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఏం జరుగుతుందో చూడండి. సాధుకును 25 వచ్చిన 24 సాధుకును లేవీలందరూ దేవుని నిబంధన మందసమును మోల్చు అతని అద్ద ఉండిరి. ఇప్పుడు దావీదు ఎంబడి మరికొంత జనాంగం కూడా బయలుదేరింది. వారే ఎవరు? లేవీలు. ఈ లేవీలు ఎవరో తెలుసా? అప్పటికి మందిరం లేని దేవుని మందసాన్ని మోస్తున్న యాజకులు. ఆ యాజకుల్లో ప్రధానంగా కనబడుతున్న ఒక వ్యక్తే ఎవరు? సాధుకు. అంటే ఈ సాధుకు యొక్క స్వభావం ఏంటో తెలుసా? అబ్షాలోముకి సపోర్ట్ చేయట్లేదు. ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడు? దావీదుకి. ఎందుకు? అబ్షాలోము అన్నవాడు నీచుడు, దావీదు అన్నవాడు నీతిని జరిగించే దేవుని కుమారుడు. చేసిన పాపానికి పశ్చాత్తాపపడుతూ కంటతడుతూ ఎంతగా తడిసిపోతున్నాడో యాజకులకు తెలుసు, ప్రవక్తలకు తెలుసు. ఆ తప్పుకు పశ్చాత్తాపడుతున్న వ్యక్తి కనుక ఎప్పటికైనా నీతిని వ్యవహరింపజేసే వ్యక్తి దావీదు తప్ప దావీదు గర్భం నుండి వచ్చిన అబ్షాలోము కాదు అని ఓటు ఎవరికేశారు? దావీదుకేశారు. అంటే మంచిని సపోర్ట్ చేసే స్వభావం ఎవరిది? సాధుకుది. ఈ సాధుకు యొక్క కార్యం కూడా దావీదు దృష్టిలో ఒక మంచి స్థానం ఉంది. కిందికి చదవండి. వారు దేవుని మందసమును దింపగా అబ్యతారు వచ్చి, గుర్తుపెట్టుకుని అబ్యతారు సాధుకు కన్నా పెద్దవాడు. ఎప్పుడైనా రిపీట్ అయినప్పుడు చెబుతాను ఈ వయసు గురించి. అబ్యతారు వచ్చి పట్నములో నుండి జనులందరూ దాటిపో వరకు నిలిచెను. అప్పుడు రాజు సాధుకును పిలిచి దేవుని మందసమును పట్నములోనికి తిరిగి తీసుకుని పొమ్ము, యెహోవా దృష్టికి
నేను అనుగ్రహం పొందిన యెడల ఆయన నన్ను తిరిగి రప్పించి దానిని తన నివాస స్థానమును నాకు చూపించును. నీ అందు నాకు ఇష్టము లేదని ఆయన సెలవిచ్చిన యెడల ఆయన చిత్తము నీ దృష్టికి అనుకూలమైన నా యెడల జరిగించమని నేను చెప్పదు నన్ను పలికి యాజకుడైన సాధువుకుతో ఇట్లనేను, సాధువుకు నువ్వు దీర్ఘదర్శివి కావా, శుభముంది నీవును నీ కుమారుడకు మీ ఇద్దరు కుమారులను పట్నమునకు పోవలను ఆలకించము. నీ అద్ద నుండి నాకు రూఢి అయిన వర్తమానం వచ్చే వరకు నేను అరణ్య మండలి రేవుల దగ్గర నిలిచిందును. చూసారా, దేవునికి దావీదుకి మధ్యవర్తిని వహిస్తున్న వ్యక్తి దీర్ఘదర్శి అయిన సాధుకు. అబ్యాతారు అప్పటికే పెద్దవాడు, కానీ సమాసారాన్ని మాత్రం ఎవరిని అడుగుతున్నాడు తెలిసే, దావీదు సాధుకుని అడుగుతున్నాడు. ఒక విషయం చెప్పబోయా, నువ్వు దీర్ఘదర్శి కదా, ఈ శిక్ష అంతా ఎందుకు వస్తుందో నాకు తెలుసు. నేను దేవుని దృష్టికి అనుకూలమైన పనిని జరిగించలేదు. నేను దేవుని దృష్టికి ఒకవేళ ఇష్టమైతే నేను ఏ స్థలమందు ఉండాలో దేవుడే నాకు చూసినగా చూపించి నీ ద్వారా నాకు చెప్పిస్తాడు. అప్పటి వరకు నేను ఎక్కడుంటానో తెలుసా, అరణ్యంలో ఉంటాను. నీ మాట కొరకు దేవుని మాటను అందిస్తావని నీ కొరకు వర్తమానం కొరకు ఎదురు చూస్తాను సాధువుకు. నీ పేరుకు తగినవాడు నీవు, నీతిమంతుడివి. నా నీతి దేవుని కనబడలేదు కనుక నా భక్తి అరణ్యపు పాలైంది. దేవుని భక్తిలో నువ్వున్నావు కనుక ఆ వర్తమానం నా కొరకు కనిపెట్టని భావాన్ని వ్యక్తం చేశాడు దావీదు. అంటే దావీదు దృష్టిలో ఒక మంచి పాత్ర ఉంది, ఎవరికి, సాధువుకి. మంచి వ్యక్తిత్వం అండి. అబ్షాలోము నీచుడైతే అబ్షాలోముకి సపోర్ట్ చేయలేదు. నీతిని జరిగిస్తాడని నమ్మకం కలిగిన దావీదుకి సపోర్ట్ చేస్తున్నాడు. ఒక విషయం చెప్పనా, ఎవడు రాజు అయితే వాడికి సపోర్ట్ చేస్తేనే రాయితీలు ఉంటాయి, అవునా కదా. అప్పటికి పదవ దిగిపోయి అరణ్య మందు పారిపోతున్న ఈయనకే సపోర్ట్ చేస్తున్నాడంటే రాయితీల కోసం ఆలోచించలేదన్నమాట. ఎవరు, సాధువు. అప్పటికి అబ్షాలోము రాజు రాజుకి సపోర్ట్ చేసేట్టు అనుకోండి, మంచి రాయితీలు దిగుమతులు వస్తాయి. కానీ దిగుమతుల కోసం ఆలోచించలేదు. రాజు ఏమనుకున్నా పర్లేదు, అవసరమైతే మందసాన్ని దావీదు వెంబడి అరణ్యానికి తీసుకెళ్ళిపోదాం అనుకున్నారు. అందుకే ఎత్తుకుని దావీదు వెనక రావడానికి సిద్ధమైపోయారు. దావీదు ఏమన్నాడు తెలుసా, ఇది నా శిక్షకు సంబంధించింది, అరణ్యపు పాలవ్వాల్సిందే నేను, యెహోవా మందసం కాదు. మీరు పట్టణానికి వెళ్ళిపోండి, వర్తమానం వచ్చేంత వరకు ఈ శిక్షను నేను భరిస్తాను. వీటన్నిటిని మనసులో భద్రపరుచుకొని ఇష్టం లేని రాజ్యం కింద నమ్మకమైన యాజకీయాన్ని చేసిన యాజకుడే చెప్పాలి సాధువుకు. మంచి వ్యక్తి, ఒక మంచి సందర్భం ఉంది ఇక్కడ. మొదటి రాజుల గ్రంథం ముగించుకుందాం. మొదటి రాజుల గ్రంథం మొదట అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనండి. రాజైన దావీదు ఇక్కడ ఎంత మంచి వ్యక్తి మనకు తెలియడానికి, ఇతని కన్నా పెద్ద వ్యక్తి ఉన్నాడు ఎవరు ఈ సందర్భంలో, సమకాలికుడు అబ్యాతారు. ఈ అబ్యాతారికి సాధువుకున్న వ్యత్యాసం ఏంటి ఇప్పుడు మనకు కనబడుతుంది. మొదటి రాజుల గ్రంథం ముగించుకుందాం, కంగారు పడకండి. మొదటి రాజుల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి, రాజైన రెండవ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 32వ అధ్యాయం, క్షమించండి, మొదటి అధ్యాయం 32వ వచనం. అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సాధుకును ప్రవక్త అయిన నాతానును నా యొద్దకు పిలువమని సెలవీయగా వారు రాజు సన్నిధికి వచ్చిరి. అంతట రాజు, మీరు మీ ఏలిన వాడనైనా నా సేవకులను పిలుచుకుని పోయి నా కుమారుడైన సొలొమోనును
నా కంచెడ గాడిద మీద ఎక్కించి యాజకుడైన సాధుకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేల మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిన తర్వాత మీరు బాకానాదము చేసి రాజైన సొలోమోను చిరంజీవి అవును గాకని ప్రకటన చేయవలను. ఇశ్రాయేలీయులు ఇశ్రాయేలు వారి మీదను యూదావారి మీదను నేను అధికారిగా నియమించి ఉన్నాను. గనుక పిమ్మట మీరు యెరూషలేమునకు అతని వెంట రాగా ఆశీనుడై నాకు ప్రతిగా రాజుకునని సెలవీయగా అందుకు యెహోయాదా అక్కడి నుండి ఇంచుమించు మీరు 40 వచనం వరకు ఇంటికి వెళ్ళినారో చదువుకోండి. ఇంచుమించు రాజుని పట్టాభిషేకం చేయడానికి రాజు దావీదు రాజు తర్వాత మరలా రాజవుతున్న వ్యక్తి సొలొమోను అయితే అదోనీయకు భయపడకుండా మిగిలిన వ్యక్తులకు భయపడకుండా కేవలం సొలొమోను అభిషేకించవలసిన బాధ్యత మీదే అని ఆ బాధ్యతను అప్పగించుకుంటున్నా స్వీకరిస్తున్న వ్యక్తి ఎవరు? సాధకు. ఎందుకో తెలుసా? అప్పటికి సొలొమోను సింహాసనం ఎక్కబోతున్నాడని ప్రవచన రీతిగా దృష్టాంతంగా ముందే తెలుసు. ఎవరికి? యాజకులకి, ప్రవక్తలకి, దావీదుకి. అంటే ముందే ప్రవచనం ఉంది. ప్రవచనానికి శిరసు దించాలి ఎవరు? ఎవరు? యాజకులు. కానీ అదోనీకే సపోర్ట్ చేస్తున్నారు ఎవరు? అభ్యతారు. కానీ ప్రవచనానికి, దేవుని మాటకి, రాజు మాటకి శిరసును దించుతున్నాడు ఎవరు? సాధకు. ఎక్కడ చెప్పాడు ప్రవచనం? గుర్తుందా మీకు? చూద్దాం ఒకసారి, మీకు గుర్తుండాలంటే ఒకసారి కిందకి వెళ్దాం. 36వ వచనం అదే అధ్యాయం. అందుకు యెహోయాద కుమారుడైన బెనాయా రాజునకు ప్రత్యుత్తరముగా ఇట్లా నేను అలాగే జరుగునుగాక నా ఏలిన వాడును రాజునకు నీ దేవుడైన యెహోవా నా మాటను స్థిరపరచునుగాక. ఎవరినడు? నీ దేవుడైన యెహోవా ఆ మాటను స్థిరపరచునుగాక. స్థిరపరచునుగాక దేవుడు స్థిరపరచవలసిన మాట ఒకటి ఉంది, అది ప్రవచనం. ఎక్కడ? 2 సమయాల గ్రంథం. స్పీడ్గా ఎంతైంది టైము? ఎంత అవ్వలేదు. ఎంతైంది చెప్పండి? 10 అయింది. కోవైట్లో ఎంత అవుతుంది తెలుసా? 7 అవుద్ది. 2 సమయాల గ్రంథం 7వ అధ్యాయం 7వ అధ్యాయం 13వ వచనం. క్షమించండి, 12వ వచనం. 12, 13. దావీదు నీ దినములు సంపూర్ణమైనప్పుడు, నువ్వు వృద్ధుడైనప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకు, ఇది ప్రవచనం. ఖచ్చితం నీ సింహాసనం మీద ఒకడు ఎక్కబోతున్నాడని ముందే భవిష్యత్తు ప్రవచనం చెబుతున్నాడు. అది మనం చదువుతున్నాం. నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచుదును. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించను. అతని రాజ్య సింహాసనం నేను నిత్యముగా స్థిరపరచును. నేను తండ్రిని అయిందును, అతను నా కుమారుడైను అన్నది ప్రవచనం. అంటే నీ గర్భం నుండి ఒకడు రాబోతున్నాడు. వచ్చినవాడు నీ రాజ్యాన్ని స్థిరపరచడానికి ఒకడిని నీ సింహాసనం ఎక్కిస్తాను. వచ్చినవాడు నా నామ ఘనత కొరకు మందిరాన్ని కట్టిస్తాడు. అంటే దావీదు తర్వాత దేవుని నామానికే ఘనత తెచ్చేవాడు రాబోతున్నాడని యాజకులందరూ ఎదురు చూడాలి. అవునా కదా? ఎదురు చూడాలి. రాజు కూడా ఎదురు చూస్తున్నాడు. మిగిలిన ప్రజలందరూ ఈ ప్రవచనాన్ని బట్టి ఎదురు చూడాలి. ఈ ప్రవచనానికి తగినవాడు ఎవడు అని ఎదురు చూసి ఈ కొలమానంలో చూసినప్పుడు అదోని సరిపోతాడంటాడా సరిపోడంటారా? చెప్పండి. సరిపోడు. వాడి క్యారెక్టరే నీచమైనది. వాడు నీచమైనప్పుడు ప్రజలకి, యాజకుడికి, అభ్యర్థారికి అప్పుడు అర్థమైపోవాలి ఆ ప్రవచనానికి తగినవాడు ఈ రాజు
కాడు. ఈ రాజు వీడు ఆ దానికి సంబంధించిన వాడు కానప్పుడు నేనెందుకు దీనికి సపోర్ట్ చేయాలని పక్కకు వచ్చాను వద్దా వచ్చాను. కానీ వెనకే ఎడుతున్నాడంటే దేనికి? రాయితీలకు అన్నమాట. కానీ వీరెందుకు వాడిని వెంబడించలేదో చెప్పు. అదోనీని వెంబడించలేదు తెలుసు సాధువుకు వారు. ఆ ప్రవచనానికి తగినవాడు కాడు. ఎవడు? అదోని. ఆ ప్రవచనానికి తగినవాడు సౌమ్యమైన వ్యక్తి, అప్పటికి జ్ఞానంతో దేవుని పక్షాన కలగా కనబడుతున్న వ్యక్తి దావీదు. ముంగిట సొలొమోను అన్న సంగతి ఛాయగా కనబడుతుంది. అతడే, మీరు అతన్ని ఆశీర్వదించాలి. తైలపు కొమ్ము తీసుకోండి, తైలాన్ని పట్టుకెళ్ళి అభిషేకం చేయండి అనగానే ప్రవచనాన్ని కంపేర్ చేసుకున్నారు, రాజు మాటను విన్నారు, తగిన వాడని నమ్మి సొలొమోను పట్టాభిషేకం చేయించారు. దీనన్నిటికీ కార్యానికి ముఖ్య వారధి ఎవరు చెప్పండి? సాతానా. ఎవరు చెప్పండి? సాధువుకు. ఈ కార్యక్రమాన్ని బలంగా ఒకవైపు దావీదు మంచం పట్టాడు కదలలేని పరిస్థితుల్లో, కనీసం దేహంలో వేడు కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుని ప్రవచనాన్ని కళ్ళ ముందు నమ్మకంగా జరిగిస్తున్న వ్యక్తి దావీదు ఓపిక లేకపోయిన ఒక యాజకుడు మాత్రమే. అతడే సాధువు. అప్పటికి ప్రధాన యాజకుడు కాదు, సామాన్యమైన యాజకుడు, దేవుని నమ్మిన ఒక సామాన్యమైన దేవుని సేవకుడు. రాజు మంచం బట్టి సరైన పలుకులు లేని మాట వినిపించేసరికి ఆ వణుకుపోతున్న ఆ మాటల్లోనే వణుకు పుట్టించే దేవుణ్ణి బలంగా నమ్మి ప్రవచనాన్ని స్థిరపరిచిన ఒక మంచి నాయకుడు సాధువు. నెరవేర్చాడా లేదా? ఆ ప్రవచనానికి తగినవాడు సరైన వాడు ఎవరు చెప్పండి? సాధుకా? సాధుక అన్నారు ఎందు. ఇంకొక రిఫరెన్స్ చూద్దాం. ఇది లాస్ట్ ఇంకా ఒట్టే చెప్తున్నాను. మొదటి సమయ గ్రంథం, క్షమించండి, మొదటి రాజుల గ్రంథం, దీని తర్వాత లాస్ట్. ఇది మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం. అదే మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం నుండి. మరియు రాజైన సొలొమోను యెహోవా తోడు అదోనీ పలికిన ఈ మాట వలన 2:23 నుండి తమ్ముడు 2:23 యెహోవా తోడు అదోనీ పలికిన ఈ మాట వలన అతని ప్రాణమునకు నష్టము రాకపోయిన యెడల దేవుడు నాకు గొప్ప సొలొమోను అయినా నాకు గొప్ప అపాయం కలుగజేయను గాక. నా తండ్రి సింహాసనం మీద నన్ను ఆశీర్వాదంగా చేసి తన వాగ్దాన ప్రకారము నాకు కుటుంబమును కలగజేసిన యెహోవా జీవము తోడు అదోనియా ఈ దినమున మరణమవునని చెప్పి యెహోయాదు కుమారుడైన బెనయాను పంపగా ఇతడు అదోనీ మీద పడినందున అదోనీ చనిపోయాను. తరువాత రాజు యాజకుడైన అభ్యతారునకు జాగ్రత్తగా వినండి, యాజకుడైన అభ్యతారునకు సెలవిచ్చినదేమనగా అనాతోతులో నీకు కలిగిన పొలములకు వెళ్ళుము, నీవు మరణమునకు పాత్రుడు అయితే గాని నీవు నా తండ్రి అయిన దావీదు ముందర దేవుడైన యెహోవా మందసమును మోసి నా తండ్రికి ప్రార్థించిన శ్రమలన్నిటిలో శ్రమ పొందితివి గనుక ఈ వేళ మరణ శిక్ష నీకు విధింపలేదు, లేదంటే అదోనీతో పాటు నిన్ను కూడా అదో పాతాళానికి తొక్కేదిను. కేవలం నా తండ్రి శ్రమల్లో నువ్వు పాలు పంపులు ఆ రోజుల్లో బాగా ఉన్నావు కనుక ఆ కృతజ్ఞతను బట్టి ఈవేళ నేను సంబడలేదు, వదిలేస్తున్నాను. ఇక నీకు యాజకే లేదు, నీకంటూ సొంత పొలాలు ఉన్నాయి కదా, పోయి వ్యవసాయం చేసుకోవయ్యా, నీకెందుకయ్యా సేవ అన్నాడు. ఎవరు? సొలొమోను. కిందికి. తర్వాత సొలొమోను అబ్యాతారును యెహోవాకు యాజకుడుగా ఉండకుండా తీసివేసును, అందువలన యెహోవా ఏలీ కుటుంబకులను గూర్చి
సిలువలో ప్రమాణం చేసిన మాట నెరవేరును. 35వ వచనం రాజు అతనికి బదులుగా యెహోయాద కుమారుడైన బెనయాను సేనాధిపతిగా నియమించను, మరియు రాజు అబ్యాతారునకు బదులుగా యాజకుడైన సాదోకును నియమించను. ప్రధాన యాజకుడు ఎలా అయ్యను? తన నీతిని బట్టి ప్రధాన యాజకుడయ్యను. ఇతను యేసును పోలినవాడు. ఎవరు? సదుకు. అంచెలంచెలుగా దేవుని సేవలో ఎదిగినవాడు. అప్పటి వరకు అబ్యాతారు మిగిలిన వారు వ్యవహరించేవారు. దావీదు దగ్గర నుండి సొలొమోను వరకు నమ్మకాన్ని కొనసాగించాడు గనక చివరికి యెహోవా మందిరం మీద ఆ రోజు ప్రధాన యాజకుడైపోయాడు. ఈ సంతతికి సంబంధించిన వాడే ఎవరు? వచ్చాడు ఇప్పుడు. మేము రామండి చాలా దూరంలో ఉన్నారంటున్నారు కదా, చెప్పండి అక్కడ చదువు. అజరియా అంటే ఇంత మంచి నమ్మక సంతానానికి సంబంధించిన వాడు అజరియా. వాళ్ళ తాత చాలా ముఖ్యమైన నీతి కలిగిన వ్యక్తి, అతడే సాధువుకు. ఆ సాధువుకు సంతతి నుండి వచ్చిన వాడే ఆ 31వ అధ్యాయం 9వ వచనంలో కనబడుతున్న వ్యక్తి అజరియా. అక్కడ నుండి వచ్చింది ఈ బ్రీడు. ఇక్కడ ఒక డౌట్ రావాలి మీకు. ఎక్కడ? 27వ వచనంలో వచ్చిందా? రాలేదు కదా. మీకు డౌట్స్ రావు. టైం ఎంత అయిందన్న డౌట్ వస్తుంది. వెళ్ళిపోతాం చివరికి చూసి. ఒట్టేసి చెప్పానన్నా మళ్ళీ ఎందుకు వచ్చా అంటే కొత్త నిబంధన ప్రకారం ఏం లేవు, ఒట్లు లేవు, అందుకే తీసి గొడ్డు మీద తింటాయి. 27వ వచనం తర్వాత సొలొమోను అబ్యాతారును యెహోవాకు యాజకుడిగా ఉండకుండా తీసివేసును, అందువలన యెహోవా ఏలీ కుటుంబకులకు గూర్చి సిలోహులో ప్రమాణం చేసిన మాట నెరవేర్చును. దేవుడు జ్ఞానవంతుడు, సర్వశక్తిమంతుడు, ఆయన జ్ఞానానికి కొదువు లేదు అనడానికి ఇవిగో ఇలాంటి సందర్భాలే. ఒక పక్క అబ్యాతారు నీచమైన క్యారెక్టర్ కనబడుతుంది, మరో పక్క ఏలీని శపించిన ప్రవచనం కూడా నెరవేరుతుంది. ఏలీని ఏమని శపించాడు అది చూసి ముగించేసుకుందాం. ఓకేనా? డీల్ ఓకే. ఇంకా ఏం బాధపడకండి, తిట్టుకోకండి. 2 సమూయేల గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనం అంటే అంతటా దైవజనుడు ఒకడు ఏలీ యొద్దకు వచ్చి ఇట్లా నేను. ఎవరు ఏలీ? యాజకుడే. ఇంకొక అడ్రస్, ఒక క్యారెక్టర్ బైబిల్లో మనకు కనబడుతుంటుంది. బహువృద్ధుడు అంట అది కాదు. యాజకులుగా వ్యవహరిస్తున్న కొడుకులు, దేవుని సేవను జరిగించడానికి వచ్చిన స్త్రీలను కూడుతున్న కొడుకులు కలిగిన వ్యక్తి ఎవరు? ఏలీ. ఆ కొడుకుల్ని కనీసం గద్దించని ప్రధాన యాజకుడు, దీర్ఘదర్శి ఎవరు? ఏలీ. ఇతని తర్వాత ఒక మంచి నమ్మకమైన ఒక మంచి ప్రవక్తల పరంపర ప్రారంభమవుతుంది. ఆయనే సమయంలో ఆ ఊర్లో ఎవరది పైన రాజపురంలో పబ్లిక్ మీటింగ్లో చెప్పాము, వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది. ఈయన తర్వాత ఒక మహానాయకుడు రాబోతున్నాడు, అతడే సమూయేలు. ఆ సమూయేలుకు ముందు ఇశ్రాయేలు పక్కన పక్షాన నాయకత్వాన్ని వహిస్తున్న వ్యక్తి ఏలీ. ఆ ఏలీ వృద్ధుడవుతున్నప్పుడు ఏలీ వృద్ధాప్యాన్ని అంచనా వేసి వచ్చిన సేవను జరిగిస్తున్న స్త్రీలందరితో వ్యభిచారం చేస్తున్నారు. వాళ్ళే ఏలీ కుమారు. అందులో ఒకడు ఫినహాసు, ఇంకొకడు ఎవడో ఉంటాడు, గోపియా, వీళ్ళిద్దరూ ఏలీ కుమారులు. ఈ ఏలీకి ఇప్పుడు ఒక దైవజనుడు ఇచ్చి వచ్చి వార్నింగ్ ఇస్తున్నాడు. ఈ వార్నింగే అక్కడ చదువుకున్నాం. ఎక్కడ? ఆ రాజుల గ్రంథంలో. ఇక్కడ చెప్పిన మాట పదుల సంవత్సరాల తర్వాత దేవుడు మర్చిపోకుండా పరిశుద్ధాత్మ ప్రేరణతో గుర్తు చేస్తున్నాడు. అంతట దైవజనుడు ఒకడు ఏలీ యొద్దకు వచ్చి ఇట్లా నిన్ను, యెహోవా నిన్ను గురించి సెలవిచ్చినది ఏమనగా,
నీ పితరులను నీ ఇంటి వారును ఐగుప్తి దేశమందు ఫరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని. అతడు ఆ చెబుతూ 29 నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా నీ కొడుకులు నువ్వు మీ నీతో ఉన్న ఈ సేవకులందరూ ఎలా తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వబెట్టుకున్నటకై నా జనులకు ఇశ్రాయేలీయులకు చేయు నైవేద్యములలో శ్రేష్ట భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. నన్ను పక్కకు దోసి ఎప్పుడైతే ఈ రాచకార్యాలు జరిగిస్తున్నారో రాచలీలలు ఎప్పుడైతే జరిగిస్తున్నారో అప్పుడే నీ పిల్లలను తొక్కేసి నన్ను గొప్ప చేయవలసిన నీవు నన్ను కాదని నీ పిల్లలను నువ్వేం చేస్తున్నావు తెలుసా? గొప్ప చేయుచున్నావు ఏలి, గుర్తు పెట్టుకో అని దేవుడు ఒక దైవజనుడు ద్వారా ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏలితో. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించదరని యెహోవా ఆజ్ఞించి ఉన్నను. ఇప్పుడు అది దేవుడైన నా మనసునకు కేవలం ప్రతికూలమైన అంటే నాకు నచ్చనిదిగా మారిపోయాను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు, కావున యెహోవాకు ఏదనగా నన్ను గణపరచువారిని నన్ను తృణీకరించేవారిని తృణీకారం ముందుదురు ఆలకించుము. రాగల దినములలో నీ బలమును నీ పితరుల ఇంటి బలమును నేను తక్కువ చేతును. నీ ఇంట ముసలివాడు ఒకడునూ లేకపోవును. యెహోవా ఇశ్రాయేలుకు చేయదలిసిన మేలు విషయములలో నా నివాస స్థలములకు ఆపాయము కలగగా నువ్వు చూతువు. ఎప్పటికీ నీ ఇంటి ముసలివాడు ఉండడు, నా బలిపీఠమొద్ద ఎవడనూ ఉండకుండా నేనందరినీ నశింపజేయ ఇడుచువాడను గనుక అది నీ కన్నులు క్షీణించుటకును నువ్వు దుఃఖము చేత క్షయమగుటకును సాధనమగును. నీ సంతానపు వారందరూ వయకాలమందు మరణవాది. ఇంచుమించు మీరు 236 వరకు చదువుకోండి. ఈ ప్రవచనాన్ని అక్కడ నెరవేర్చారు అంటే అభ్యతారు ఏ గోత్రం నుండి ఏ సంతతి నుండి వచ్చినవాడు? ఏలీ సంతతి నుండి వచ్చినవాడు అన్నమాట. ఈ ప్రవచనం అక్కడ నెరవేరుతుంది. ఎక్కడ? సాదోకు యొక్క సమకాలీన పరిస్థితుల్లో. ఒక పక్క అభ్యతారిన పక్కకు దోస్తున్నాడు, మరో పక్క దేవుని ప్రవచనాన్ని స్థిరపరచున్నాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుని పని మనతో కంటిన్యూ అవ్వాలన్నా మనతో ఆగిపోవాలన్నా రెండు ఎవరి చేతుల్లో ఉంటాయి? మన చేతుల్లోనూ ఉంటాయి. దేవుడు జడ్జిమెంట్ ఇస్తాడు, ముందే చెబుతాడు, ఇలా చేస్తే పోతావు, ఇలా చేస్తే జీవానికి వెళ్ళిపోతావు, ఏది కావాలో నువ్వే డిసైడ్ చేసుకుంటాడు. ప్రవచనం ఉంది, ప్రవచనాన్ని నమ్మకంగా ఒకవేళ ప్రవచనాన్ని తలదన్నేలా బ్రతికితే అభ్యతారు ఖచ్చితంగా ఆ ప్రవచనం బ్రేక్ అవును, నిరర్ధకమగును. కానీ దేవుని ప్రవచనాన్ని భవిష్యత్తుని ఎరిగిన దేవుడు ముందే చెప్పాడు, దాన్ని స్థిరపరచడు. దేవుడు అన్నాడు కనుక స్థిరపరచలేడు. అభ్యతారు పాడైపోతాడని ముందే ప్రవచనంలో తన మూలాన్ని చెప్పాడు. దేవుడు అన్నాడు కనుక పాడైపోడు అనుకోకండి. ఇవన్నీ హేతువాదే నాస్తిక సంబంధమైన ప్రశ్నలు ఇవన్నీ. కాబట్టి అభ్యతారు పక్కకు పోయాడు, సాధువుకు ప్రధాన యాజకుడయ్యాడు. నమ్మకమైన నీతి కలిగిన ఆ సాధువుకు సంతతి నుండి వచ్చిన వాడే ఆచార్య జకరయ్య అంట. నిద్రయ్య అలా అంటున్నారు మరి. అక్కడికి వచ్చిన చివరిగా అది చూసేసి ముగించేద్దాం. 31వ అధ్యాయం ఎంత తొమ్మిది? 9 స్పీడ్గా 9 చదువు, తర్వాత 13 చదువుదాం. ఇదికి ఆ కుప్పలను గూర్చి యాజకులను లేవీలను ఆలోచన అడిగినందుకు సాదోకు సంతతి వాడును ప్రధాన యాజకుడకు ఆచార్య. సాధువు సంతటి వాడు ప్రధాన యాజకుడైన ఆచార్య. ఆ ఆచార్యే 12 మందితో
దేవాలయం మీద అధికారిగా 13వ వచనంలో మనకు పరిచయం అవుతున్నాడు. అదే కదా ధ్యానిస్తున్నాం, ఆ 13 చదివండి, ఇంటికి వెళ్ళిపోతాం. మరియు యెహీయేలు, అజజ్యాహు, నహాతు, అసాహేలు, నెరేమోతు, అజాబాదు, ఎలియేలు, ఇస్మాగ్యాహు, మహాతు, బెనయాల అనువారు రాజైన హిజ్కియా వలనను దేవుని మందిరమునకు అధిపతి అయిన అజర్యా వలనను తాము పొందిన ఆజ్ఞ చొప్పున కొనన్య చేతి క్రిందను అతని సహోదరుడు సిమీ చేతి క్రిందను కనిపెట్టు వారే ఉండిరి. ఆ తర్వాత జరుగుతున్న సందర్భాలు చెప్పండి, నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు సెలవు, బాయ్. ప్రార్థన చేసుకుందాం. చిన్నగా వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రకటన, చిన్న ప్రకటన. యానంలో సునీల్ అన్న మీటింగ్ జరుగుతున్నాయి.